బొగ్గుమన్న ఉద్యోగులు ఇలా ఈ ఆంధ్రజ్యోతి ఈనాళ్ళు ఇదే ఇలా ఇదే వేస్తున్నారా పిఆర్సీ అసలే వద్దు పాత వేతనాలు డిఏ ప్రభుత్వ ఉత్తర్వులు దహనం నల్ల బ్యాడ్జీలతో విధులు కాదురని ఉద్యోగులు ఉపాధ్యాయులు వీళ్ళు ఇటువంటి వాటికి జీతాలు తగ్గినాయని వచ్చేసారు రోడ్డు ఎక్కేశారు ఇవాళ నిరసనలో ఇదిగో నిరసనలో ఇలాంటివన్నీ కూడా తెలియజేస్తున్నారు కానీ మేము సక్రమంగా పనులు చేస్తాం ఏ పని పెండింగ్ ఉండకుండా చూస్తాం ప్రజల్ని అసహనానికి గురి చేయం అది కావాలి ఇది కావాలని చెప్పి ఏడిపించి అవినీతిమయం లంచాలు ఇలా డిమాండ్ చేయం మేము సక్రమంగా పనిచేస్తాం అని ఎప్పుడు ఈ ఉద్యోగ ఉపసంఘాలు ఎప్పుడు కూడా వీళ్ళ వీళ్ళు మాట్లాడరు వీళ్ళు అవినీతి చేసి పాల్పడిపోయినప్పుడు మా మీద కల్పితంగా ఏదో కుట్ర పన్నారని మళ్ళీ వీళ్ళు అంటారు వీళ్ళు దొరికిపోయినా కూడా రెడ్ హ్యాండెడ్గా మా మీద కుట్ర జరిగిందని కూడా వీళ్ళు వెనకేసుకొస్తారు వాళ్ళు ఎవరైనా అవినీతికి పాల్పడితే ఈ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు చేసేది కేవలం 10 గంటలకు వచ్చి ఒక గంట అరగంట ఏదో కంప్యూటర్ మీద లేకపోతే రాతపోనో ఏదో ఉంటే చేస్తున్నారు అయిపోద్ది మళ్ళీ మధ్యాహ్నం రావడం సెకండ్ సాటర్డే సెలవు ఆదివారం సెలవు రోజుకి లక్షల్లో పెరిగిపోన్నాయి ముందుగా వేల జీతాలు లక్షల్లో ఇలాగా ఒక 2000 అంటే 30000 పరిధిలో జీతాల గురించి రాస్తున్నారు ఇందులోనూ లక్షల్లో 70000 80000 90000 చేయదు కొద్దిగా తగ్గేటప్పటికి ఇలా రోడ్డు ఎక్కేశారు ఏదో తగ్గింది మరి అది ఎంతవరకు ఏంటో ఎవరికి తెలియదు వీళ్ళకి ఏమున్నాయో తెలియదు ఆ జీవోలు టీఏ డిఏ గ్రాట్యుటీ హెచ్ఆర్ఏ సిపిఎస్ రద్దు చేయమంటున్నారు అసలు ఏంటి వీళ్ళు ఐఆర్ అంటారు మధ్యంతర్భూతి డిఏ ఇది కరువు పత్యం ఏదేదో చెప్పి మొత్తానికి దోసిపోతున్నారు వీళ్ళు చేసి కేవలం ఒక 2 గంటలు రాత పని రిపీటెడ్ వర్క్ ఉపాధ్యాయులు ఏమైనా రోజు ఏం చేసేది ఉంటే చెప్పేదే చెప్తారు ఇతరుల పిల్లల్ని తీసుకుని వచ్చి జాయిన్ చేసుకుని లేకపోతే మా పిల్లల్ని కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తామని వీళ్ళు చెప్పరు కానీ ధర్నాలకి వీటికి మాత్రం ఖాళీగా వీళ్ళు ముందుంటారు ఈ సంఘాలు ఉన్నాయి వీళ్ళకి ఈ సంఘాలు ఇన్ని సంఘాలు పెట్టడమే తప్పు ముందు ఈ సంఘాలన్నీ రద్దు చేయండి ఊరికి ఇచ్చి జీతం వీళ్ళకి కూర్చోబెట్టి వీళ్ళు ఏం పెట్టుబడి పెట్టరు ఏదో చదువుకున్నారు ఉద్యోగం వచ్చింది సంవత్సరానికి 1000 రూపాయలు బాగుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక 500 పంచండి అంతే తగ్గించుకుంటాం లేకపోతే పెంచుకుంటాం అక్కడ నిర్ణయం తీసుకోలేదు ఏంటిది ఇన్ని రకాల పెట్టేళ్ళకి ఎలా అలవాటు చేస్తుంటే ఇప్పుడు తగ్గేటప్పుడు చూసారు వీళ్ళు బొగ్గమన్నారా అర్థం చేసుకుని వీళ్ళు మనం కూడా బెదిరించారు ప్రభుత్వాన్ని కూల్చేస్తాం 13 లక్షల మంది ఉన్నాం మేము ఇలా చెప్తున్నారు ముందుగా ఇలాగా ఈ బెదిరింపులు ఇవి ఉండకూడదంటే ఓటు కూడా రద్దు చేసేయండి వీళ్ళకి వీళ్ళకి ఎందుకంటే పనే చెయ్యాలి ఇలాగా ప్రభావితం చేస్తున్నారు రాజకీయం ఎక్కువైపోయింది వీళ్ళకి జీతాలు ఎక్కువైపోయి రాజకీయాల్లో దిగిపోయారు వాళ్ళు రిటైర్ చేసి రేపొద్దున పోటీ కూడా చేస్తామంటారు వాళ్ళు రిటైర్మెంట్ ప్రకటించి డబ్బులు అవినీతి సమ్మె ఏమైనా సంపాదించింది ఉంటాయి ఎక్కడ చూసినా ఇంకా అవినీతిలు మామూలుగానే చేస్తున్నారు ఇంకా తగ్గించేయండి వీళ్ళ శరీరతత్వం అలవాటు చేయండి ఈ కోత పిఆర్సీ అంటే సాధారణ ప్రజలు సామాన్యులు సగటు పౌరుల ఆదాయానికి పరిగణలో తీసుకోండి బ్రిటిష్ వాళ్ళు అగ్రికల్చర్ లేబర్కి గవర్నమెంట్ ఉద్యోగులకి వాళ్ళకి పావలేస్తే వీళ్ళకి 22 పైసలు ఎంత ఇచ్చేవారంటే ఎక్కువ కూడా ఇచ్చేవారు కదండి లేబర్తో పాటు తగ్గించి ఉండేదండి వీళ్ళకి జీతం అర్థం చేసుకుని వీళ్ళ బ్యూరోక్రాట్లు ఈ ఉద్యోగ సంఘాలు పెరిగిపోయినాయి ఈవేళ వీళ్ళ బలంగా తయారైపోయారు వీళ్ళ బలమైన శక్తిగా మేము ఏదైనా నిరసనలు తెలియజేయడం ఏదో ప్రజలకు తెలియట్లేదు వీళ్ళు సమయకాంధ్ర ఉద్యమం చేసి శుభ్రంగా తినేసి రోడ్ల మీద నల్ల బ్యాడ్జీలు కట్టుకుని మోకాళ్ళ మీద ఉన్నతమైన పరిశీలన చేసి ఇప్పుడు మళ్ళీ అదే వీళ్ళు ఏదో ఒకటి అలా చేస్తూనే ఉంటారు పట్టించుకోకండి వీళ్ళ గురించి ముందుగా వీళ్ళు జీతాలు బాగా తగ్గించేయండి నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు బిల్డింగ్లు కట్టి అమ్ముకుంటాం షేర్ మార్కెట్లో పెట్టుతాం పెట్టుబడులు చీట్లు వడ్డీ వ్యాపారం వచ్చేస్తుంది డబ్బు 120 రూపాయలు 150000 పడిపోతుంటే అకౌంట్లో ఏం చేసుకోవాలో తెలియట్లేదు బిల్డింగ్లు కట్టి అద్దెలకు ఇచ్చేయడం వసూలు అది అధికంగా అద్దెలు వసూలు చేసుకోవడం ఇలాగా ఇంకా వీళ్ళు గతంలో అయిపోయిన ఇక్కడి నుంచైనా కంట్రోల్లో పెట్టండి వీళ్ళకి సంవత్సరానికి 500 లేకపోతే 1000 రూపాయలు పెంచండి అంతేగాని వీళ్ళు ఎంత జీతాలు ఇవ్వకండి ఊరికి ఇచ్చి డబ్బు 13 లక్షల మంది అకౌంట్లోకి బడ్జెట్ 80000 కోట్లలో ఇంచుమించి రాష్ట్ర బడ్జెట్లో ఇళ్ళకి వెళ్ళిపోతున్నాయి 70000 కోట్లు పట్టుకుపోతున్నారు 1వ తారీఖున 2వ తారీఖున వేసేస్తున్నారు సైలెంట్గా తెచ్చేసుకుంటున్నారు ఈ డబ్బు ఇలాగా ఇంకా వీళ్ళు ఆందోళన చేస్తున్నారంటే ప్రజలకి వీళ్ళ మేము ఇలాగ దోపిడీ చేస్తున్నాం ఈ డబ్బు అని తెలియనివ్వకుండా ఇదొక హడావుడిది వీళ్ళు చేసేదంతా హడావుడి వీళ్ళ పట్టుకుపోతున్నారు రాష్ట్ర బడ్జెట్ అని సంక్షేమం లేదు అభివృద్ధి లేదు ఏమీ లేదు వీళ్ళు తినేస్తున్నారు వీళ్ళ కుటుంబాలే బాగున్నాయి మిగతా వాళ్ళ కుటుంబాలు ఎవరే బాగోలేదు 2 సంవత్సరాల నుంచి పనులు లేవు వీళ్ళకి కరోనా వంక చెప్పి పిల్లల్లోనే ఉన్నారు ఏదో 2 శాఖలే పనిచేసినాయి ఆ వైద్య శాఖని ఈ హోంశాఖ పనిచేశారు వీళ్ళు మీరు అర్థం చేసుకుని ముందుగా వీళ్ళకి బుద్ధి చెప్పండి ఇంత జీతాలు ఇవ్వకూడదు ముందు 10 ఏళ్ళకోసారి పిఆర్సీ లేకపోతే సంవత్సరానికి 500 పెంచండి ఇన్ని రకాల టీఏ డిఏ హెచ్ఆర్ఏ ఇంక్రిమెంట్లు హౌస్ ఎలిమెంట్స్లు ఏంటి అన్నీ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ